ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చో అనిల్ కుమార్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి విష్ణు గారు సార్ అనిల్ గారు ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసేసాయి ఎన్డీఏ డెఫినెట్ గా అధికారం చేపట్టబోతుందంటే కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ కంప్లీట్ గా ఓపెన్ గా చెప్పేసేసారు మూడు నుంచి మూడు వరకు లోక్సభలో బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అందరూ కూడా శనివారం సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కంప్లీట్గా ఓపెన్గా సూట్గా చెప్పేశారు కాబట్టి ఏంటి ఇక్కడి నుంచి మన మార్కెట్ల వేవ్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అండ్ ఎస్పెషల్లీ జూన్ నాలుగో జూన్ నాలుగో తారీఖున మెయిన్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఏంటి అసలు ఆ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ నిఫ్టీ సెన్సెక్స్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఇక్కడి నుంచి అన్నీ అనుకున్న ఫలితాలు అనేవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే అనుకున్నట్టు వచ్చాయి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ చెప్తుంది ఏంటంటే ఎన్డీఏకి మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై వరకు బట్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ నాలుగు ఎన్నికలు చూసుకుంటే పంతొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ అంతకుముందు తొమ్మిదిలో కానీ నాలుగు కానీ గెలిచే పార్టీకి ఎగ్జిట్ పోల్స్ మూమెంటం అంటే ఎటువైపు వెళ్తుందో డైరెక్షన్ ఇచ్చాయి బట్ మ్యాగ్నిట్యూడ్ అంటారు అంటే ఎంత వరకు వెళ్తుంది అనేది మాత్రం యాక్చువల్లీ చెప్పింది దానికన్నా ఇంకా ముందుకే వెళ్ళాయి లాస్ట్ ఇయర్ నైన్టీన్లో చూసుకుంటే బీజేపీకి రెండు వందల డెబ్బై రెండు వరకు రావచ్చు అన్నారు అది పోయి మూడు వందల మూడు దగ్గర ఆగింది సో అనుకున్న దానికన్నా ఇంకా బాగానే వస్తుంది అంటే సో ఈ లెక్కన రేపు ట్యూస్డే రేపు మధ్యాహ్నానికి ఆ సాయంత్రానికి ఫలితాలు వచ్చినప్పుడు ఈ మూడు వందల యాభై మూడు వందల అరవై కాదు నాలుగు వందల వరకు వెళ్ళొచ్చు ఎన్డీఏ ఎందుకంటే లాస్ట్ నాలుగు ఫలితాలు ఎలా ఉన్నాయంటే గెలిచే పార్టీ ఆగదనమాట ఈవెన్ ఇందులోనే కాదు మీరు కర్ణాటకలో మొన్న కాంగ్రెస్ చూసుకున్న జస్ట్ సింపుల్ మెజారిటీ వస్తుంది అనుకున్నది చివరికి యాక్చువల్లీ సింపుల్ మెజారిటీ క్రాస్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ సీట్ల వరకు వచ్చేస్తాయి సో రేపు ఫలితాలు ఇంకా బెటర్ రాబోతున్నాయి దెన్ కమింగ్ టు అనుకున్నట్టు వచ్చాయి కాబట్టి మనం ఇవాళ ఆల్రెడీ మార్నింగ్ చూసాము ఆల్రెడీ వండర్ఫుల్ నిఫ్టీ ఆల్రెడీ ఆరు వందల పాయింట్ల గ్యాప్ పెరిగిపోయింది ఇప్పుడు చూసుకున్న ట్వంటీ త్రీ థౌజండ్ ఏదైతే లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ కరెక్షన్ వచ్చిందంతా ఒక్క రోజులో అంత యూనో కవర్ అయిపోయింది అండ్ ఇప్పటి నుంచి రేపు సాయంత్రానికి రిజల్ట్స్ ట్యూస్డే ట్యూస్డే ఈవినింగ్కి రిజల్ట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి అంటే మనం ఈజీగా ఇంకొక ఆరు వందల ఏడు వందల పాయింట్స్ ఈజీగా ఇమ్మీడియట్గా కవర్ అయ్యి రేపు కూడా ట్యూస్డే రోజు కూడా అయ్యే అవకాశం ఉంది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ బికాస్ అనుకున్నట్టు వచ్చాయి కాబట్టి రిజల్ట్స్ అంటే స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది అదే కంటిన్యూటీ రాబోతుంది కాబట్టి ఎటువంటి సర్ప్రైజెస్ లేవు సర్ప్రైజ్ అనేది జనరల్గా మార్కెట్లకి భయం అనమాట సో వచ్చేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సర్ప్రైజ్ వచ్చినప్పుడు మాత్రం కరెక్షన్స్ వస్తాయి సో ఇక్కడ సర్ప్రైజ్లు లేవు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కానీ ఈ ఈ యూఫోరియాతో ఏంటంటే చాలా కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్పిఐస్ ఎవరైతే ఆగున్నారో ఎఫ్ఐఎస్ ఆగున్నారో వాళ్ళు అంటే దే ఏంటంటే ఫలితాలు ఎటువైపు వెళ్తాయో చూద్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట చాలామంది అంటే గట్టుపైన కూర్చొని ఉన్నారు డబ్బులు పెట్టుకొని వాళ్ళందరూ దేన్నో నౌ ఏంటంటే ఎస్ ఎంటర్ అవ్వచ్చు మన మార్కెట్ ఏమంటారు ఇప్పుడు సేమ్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు ఫ వాళ్ళు తీసుకోవాల్సిన ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే రెండోసారి తర్వాత మూడోసారి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వానికి మచ్మోర్ ఎక్కువ నమ్మకం ఇచ్చి ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టు అనమాట సో బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకునే డిసిషన్స్ కూడా మార్కెట్ ఫ్రెండ్లీ డిసిషన్స్ స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి ఇన్ని రోజులు అంటే మీరు చూస్తే ఫామ్ పాలసీ కానీ చాలా పాలసీ డిసిషన్స్కి అగైనస్ట్ జరిగినప్పుడు అంటే ఇట్లాంటి చాలా మనం చూసాము ఢిల్లీలో ఏమంటారు వ్యవసాయ బిల్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాల్సి వచ్చింది అట్లాంటివి రాకుండా బికాస్ మళ్ళీ ఇంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు ఎటువంటి డిసిషన్స్ అయినా ధైర్యంగా తీసుకునే అవకాశం కొత్త ప్రభుత్వానికి మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి సో మార్కెట్ ఈ సంవత్సరం లాస్ట్ నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిస్థితి తీసుకుంటే నెక్స్ట్ ఆరు నెలలు అంటే ఈ ప్రా మనం ఇప్పుడు జూన్లో ఉన్నాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రం మార్కెట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ కంపల్సరీ పెరిగే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ పెరిగినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అంటే పెరగచ్చు అండ్ కొన్ని సెక్టర్స్ ఏంటంటే ఈ ప్రభుత్వం ముందు నుంచి చెప్తూ వస్తుంది మేము ఇన్ డెవలప్మెంట్ ఫోకస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్ కాబట్టి అట్లాంటి సెక్టర్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేసాము ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హయర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది ఒక మంచి అంటే మంచి పరిణామమే ఎప్పుడైనా సరే మార్కెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఉన్న ప్రభుత్వం అండ్ పర్ఫామ్ చేస్తున్న ప్రభుత్వం అదే పర్ఫామ్ చేయకపోతే ఇంకో రకంగా ఉండేది బట్ పర్ఫామ్ చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి సో అలాగే ఉండాలనుకుంటాం కాబట్టి అండ్ ఓన్లీ మన ఒక్కరమే కాదు ఈవెన్ లాట్ ఆఫ్ ఏమంటారు రీజన్ ఏజెన్సీస్ కూడా చూసుకుంటే అది స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీస్ కూడా తీసుకుంటే గ్లోబల్వి సీఎల్ఎస్ లాంటివి వాళ్ళు కూడా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ట్వంటీ అనుకున్నారు ఎన్డీఏకి బట్ అలాంటిది త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ అంటున్నాం సో మన ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా వచ్చే వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు సో మార్కెట్స్ రేపు కానీ ఈ వారం కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఇండెక్స్ ఇరవై నాలుగు వేలు ఈ వారంలో పక్కా మనం టచ్ క్రాస్ అవ్వబోతున్నాము అండ్ సర్ప్రైజ్ అంటే మళ్ళీ ఈవెన్ ఇరవై ఐదు వేలు టచ్ చేసినా కానీ వీల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అనమాట ఇది నిఫ్టీ అండ్ సో ఇట్స్ అ గుడ్ టైమ్ అండ్ ఈ తో ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ చాలా మంది వస్తారు ఎందుకంటే ఇన్ని రోజులు ఏమవుతుందో మార్కెట్ పెరుగుతుందో లేదో అనే భయం ఉన్న వాళ్ళు డైలమ్ అలా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే అందరికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది ఎస్ అండ్ మెజారిటీ బాగా వస్తే ఇంకా ప్రభుత్వం పడిపోద్ది అనే భయం భయం లేదు అండ్ స్టాండర్డ్ గవర్నమెంట్ ఉండబోతోంది అండ్ బీజేపీ ఒక పార్టీ తనంతలు తనే మెజారిటీకి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎవరి అంటే కూటమిలో మాట విన్నా వినకున్నా గానీ సపోర్ట్ చేయకపోయినా ప్రభుత్వం స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది సో ఇలా ఉండడం అనేది చాలా రేర్ మీరు రెండో మీరు ప్రపంచంలో ఇప్పుడు తీసుకుంటే అన్ని కంట్రీస్లో తీసుకుంటే రెండు సార్లు గెలవడమే చాలా గొప్ప అలాంటిది రెండోసారి తర్వాత మూడోసారి వచ్చింది చాలా కొద్ది మంది మాత్రమే వచ్చారు వెదర్ టోనీ బ్లేయర్ కానీ మార్లెట్ తాచర్ కానీ కొద్ది మంది మాత్రమే రాగలిగారు వచ్చినప్పుడు కూడా తక్కువ మెజారిటీతో అంటే ఇంతకు ముందు వచ్చిన దానికన్నా బోటాబోటీ దగ్గర దగ్గర మెజారిటీతో వచ్చారు కానీ ఇలా రావడం అనేది ఇట్స్ ఎమంటారు మంచి సైన్ సో దీనివల్ల మార్కెట్ అయితే చాలా బాగా ఉండబోతోంది సో అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు తెలిసి ఎవరైనా ట్రేడర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో నా క్లయింట్స్ కూడా సో నిన్న నుంచి చూస్తూ ఉంటే అందరూ హ్యాపీగా చాలా సంతోషంగా ఇంకా మళ్ళీ ఇంకా ఇన్వెస్ట్ చేస్తామని అడుగుతున్నారు కానీ ఎవరు భయపడట్లేదు గుడ్ సైన్ అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిల్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత అసలు మార్కెట్లో ఏ విధంగా దూసుకెళ్ళబోతున్నాయి అదేవిధంగా జూన్ నాలుగున వచ్చే ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ ఫర్దర్ గా మార్కెట్ ఎంత వరకు తీసుకెళ్తాయి దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి